నాగేశ్ రెడ్డి గారు, మీరే చెప్పాలి దీనికి. అంటే నిన్న వడ్డీతో సహా చెల్లిస్తామని కవిత గారు చేసిన కామెంట్ ఒకటి ఇంట్రెస్టింగ్గా ఉంది. దాంతోపాటు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, ఆ ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చిందంటారు. ఈ రెండింటిని మీరు ఎలా చూస్తున్నారు? కవిత గారి వార్నింగ్, అది బీజేపీకే అనే ఒక అభిప్రాయం చాలా మందిలో ఉంది. మీరు ఎలా చూస్తున్నారు ఆ వార్నింగ్ని? ఇది ఏమన్నా కాంగ్రెస్ పార్టా కమర్షియల్ పార్టా అండి? బీజేపీని బెదిరించడానికి అంత దమ్ము ఉందా? రాకేష్ గారు కొంచెం మీరు రైట్కి జరగండి, రైట్ వైపు. ఓకేనా? ఇంకొంచెం ఓకే, ఇప్పుడు ఓకే, రైట్. ఇది కవిత గారు వడ్డీ తోనిస్తుందా, చక్ర వడ్డీ తోనిస్తుందా, ఇంకేమైనా పైన వడ్డీ ఇస్తుందా అని వేరే విషయం అండి. ఫస్ట్ ఇప్పుడు చర్చలల్లా అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అంటే దీనివల్ల ప్రజలకు 1% అని ఉపయోగం ఉన్నదా? ఎందుకంటే నేను వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడు మాట్లాడాను, కొద్దిగా మాట్లాడిన తర్వాత మీరు అడగండి. ఇప్పుడు నిన్నటి నుంచి బీజేపీ కాంగ్రెస్ ఓకే, బండి సంజయ్ కుమార్ ఏమన్నారు తర్వాత విషయం కానీ, ఫస్ట్ మహేష్ కుమార్ కూడా అన్నారు, రకరకాల కాంగ్రెస్ లీడర్స్ అన్నారు. ఏందండి అలయన్స్, ఏమున్నాయి ఇప్పుడు? అన్ని అయిపోయినాయి ఎలక్షన్లు, అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాయి. ఒకడికైనా బుద్ధి ఉన్నాడు, కొద్దిగానే బుద్ధి ఉండాలా? రాజకీయం అంతా అయిపోయిన ఇప్పుడే రాజకీయం అంటే కోర్టులతోని అది ఏం చేసింది, ఏం చేయలేదు? చట్టాలు తెలుస్తాయి, కోర్టులు తెలుస్తాయి. మరి 60-70 నుంచి కాంగ్రెస్ ఇదే చేసింది ఎట్లా అంటే, మనం చెప్తే మనం ఇప్పుడు టెలిఫోన్లో ఉన్న వాళ్ళము, మనము ఈ చర్చలు పాల్గొంటారు, మనం చెప్తే అరెస్ట్ చేస్తుంది కాంగ్రెస్, అరెస్ట్ చేయడం కాంగ్రెస్ చేస్తుంది బీజేపీ. ఎట్లా అవమానపరుస్తారండి మీరు దేశంలో చట్టబద్ధ సంస్థలను? ఎక్కడొక చోట అరాకూర జరుగుతాయి తప్పులు. మొత్తం న్యాయ వ్యవస్థనే నమ్మకం లేకుండా చేస్తున్నారు ప్రజల గురించి, ఒక ఫ్యామిలీ గురించి, లవ్ సక్కని ఫ్యామిలీ, తెలంగాణని మొత్తం అప్పుల పాలు చేసిన ఫ్యామిలీ. అది అవసరమా? తెలంగాణ ప్రజలకు ఏమి ఇచ్చింది అది మాట్లాడండి. అది చట్ట కోర్టు, సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది, 5 కోట్ల కేసులు ఉన్నాయి, 5 కోట్ల కేసులు, ఒక కేసు బోడి కేసు. భలే ఉన్నారండి మీరు, అది 100, 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
ఫ్రెండ్లీ పార్టీస్, స్టాలిన్ గారి చెల్లె, ఇవి రాజకీయాలలో సహజం అండి. దయచేసి మీరు న్యాయ వ్యవస్థను మరీ సామాన్యుడికి కూడా దాని మీద విశ్వాసం పెట్టేయకండి. మీరు ఎట్టని దరిద్రం పెట్టిరు దేశాన్ని, ఇంకా దరిద్రం పెట్టకండి. న్యాయ వ్యవస్థ మీద అంత ఇంత పేద ప్రజలకు నమ్మకం ఉంది, సామాన్య ప్రజలకు నమ్మకం ఉంది. గౌరవం ఒక విషయం వినండి, ప్రతి రోజు బెయిల్ బీజేపీలు చెప్తా, కాంగ్రెస్లు చెప్తా, ఎందుకంటే బీజేపీలు చెప్తే ఎందుకు కరెక్ట్ చేస్తారు, బీజేపీలు ఎందుకు వస్తారు, జరుగుతాయి వ్యవస్థలు. ఇప్పుడు ఆమె చట్టబద్ధంగా సుప్రీంకోర్టు చెప్పింది, ఇన్వెస్టిగేషన్ అయిపోయింది అన్న తప్ప కేసులో కొన్ని చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయండి. బెయిల్ ఇచ్చినప్పుడు ఆ క్రాస్ ఎగ్జామినేషన్ రెండు మూడు ప్రశ్నలకు ఏదో చెప్పారు తప్ప వాళ్ళు ఏమన్నారు సుప్రీంకోర్టు, ఆల్రెడీ 5 నెలలు అయిపోయింది, ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, ఛార్జ్ షీట్ అయిపోయింది, ఇప్పుడు ఆమెను ఉంచే అవసరం లేదు. అది సుప్రీంకోర్టు మాటలలో చూడండి. కాబట్టి దయచేసి బెయిల్ ఇస్తున్నాం, బెయిల్ ఇచ్చిన తర్వాత ట్రయల్స్ జరుగుతాయి, ఇంకా దాని మీద అడిషనల్ ఎవిడెన్స్ ఉంటే వాళ్ళు చేస్తారు ఇన్వెస్టిగేషన్స్. లేకపోతే రేపు తెల్లరి కవిత గారు ప్రధానమంత్రి అవుతుందో, ఐక్యరాజ్య సమితి ప్రెసిడెంట్ అవుతుందో, చక్రవర్తితో తీసుకుంటుందో, అవి కాదు ఇప్పుడు సబ్జెక్టు. ఇప్పుడు ఆ కేసుని చట్టానికి వదిలేయడం ఒకటి, అనవసరంగా ఆమె ఎంతైనా మంచిగా చేయడా ఆడబిడ్డ, అంతగానో ఆమె మీద దేశం కూడా పెంచుకోదు కాంగ్రెస్. ఈ రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా పెంచుకున్నాడు, ప్రత్యేకంగా ఎందుకు కామెంటే, ఏదో పాత కుట్రలు అని జైలు వేసిన బాధ ఉంటే ఉండిండొచ్చు, నన్ను బాధ లేచు, నేను కూడా కుటుంబాన్ని బాధ పెట్టాలని. ఇవన్నీ వ్యక్తిగత రాగదేశాలండి, బీజేపీకి ఏం సంబంధం లేదు కళ్యాణ్ గారు. ఇది దేశం గురించి, ధర్మం గురించి, న్యాయం గురించి ఉన్న పార్టీ. ఇది ఒక రకమైన పునాదుల మీద నిర్మించబడి, ఇది ఎవరినో హిందువులను ద్వేషించడానికి, రకరకాల దేశాన్ని అవమానించడానికి ఇట్లా పుట్టిన పార్టీ కాదు. ప్రతిసారి మీరు బీజేపీ వాళ్ళ అలయన్స్ అనే పదం కూడా నవ్వొస్తుంది. ఏం ఎలక్షన్ ఉన్నాయి కళ్యాణ్ గారు చెప్పండి, బోడి బొంగుల ఈ లోకల్ పార్టీ ఎలక్షన్లకు మేము అలయన్స్ అవుతామా? ఇప్పుడు మరి ఎవరు ఎందుకు పోతున్నారండి, ఎట్లా పోతున్నారు ఎమ్మెల్యేలు అంతా, ఎటుపోతున్నారు అవినీతి పనులని చెప్పిన రేవంత్ రెడ్డి, ఎటు పోతున్నారు బీజేపీలోకి వస్తున్నారా కాంగ్రెస్ లో పోతున్నారా? వాళ్ళని బ్లాక్మెయిల్ చేసుకుంటా బీఆర్ఎస్ ని, ఈ పిట్ ఆగలుతుంది, తొండలు తీస్తా, తోలు దొరుకుతా, ఇవన్నీ ఉట్టు ఎక్కడ ఉన్నాయండి, ఏం మాట్లాడుతున్నారు? ఉట్టూరు సభలు ఏమన్నాడు? ఎవరన్నా కాంగ్రెస్ వైపు చూపితే ఏమంటారు, లాగులో తొండలు దొరుకుతారు. మీరు ఎవరి లాగులో తొండలు దొరకటాలా కాంగ్రెస్? ఇప్పుడు బీఆర్ఎస్ ఏమైనా దొరుకుతున్నారు, ఎవరి లాగులో తొండలు దొరకొట్టాలా కళ్యాణ్? ఏం మాట్లాడుతున్నారు? బీజేపీలో మరొకరైనా ఎందుకు రావట్లేదు? ఏ నోరు ఉంది కదా, టీవీ ఛానళ్ళు ఉన్నాయి కదా, లేకపోతే బుక్కులు ముంగట పెట్టుకున్నాం కదా. అవును, రాజకీయాల్లో బోర్లు అవుతాయి. ఎక్కడ ఉన్నాడు కేసీఆర్? ఫస్ట్ కాంగ్రెస్లో ఉన్నాడు, తర్వాత టీడీపీలో ఉన్నాడు, తర్వాత ప్రత్యేక ప్రాంతీయ పార్టీ పెట్టిండు, యువకులను రెచ్చగొట్టి 1200 మంది ఆత్మహత్యలకు పేరేపించిండు. 2013 ఒక గ్రూప్ వన్ ఉద్యోగం రాలేదు, మార్బూర్లోకి ఇల్లు రాలేదు. అరే అభివృద్ధి గురించి మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడదాం రాకేష్ రెడ్డి గారు, డాక్టరే మన రాకేష్ రెడ్డి గారు, మీరు ఫైనల్గా కంక్లూడ్ చేయండి. మనం మాట్లాడిందంతా విన్నాం, కాంగ్రెస్ వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇప్పటికీ జైలుకు పంపింది బీజేపీ, బెయిల్ ఇప్పించింది బీజేపీ అంటున్నారు.
మ్యూట్లో ఉంది రాకేష్ రెడ్డి గారు, మీది మ్యూట్లో ఉంది. మేము అలానే అనుకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లా అవుతారండి? 3,000 ఒట్టు తెచ్చుకున్నాడు హుజూరాబాద్ లో, ప్లస్ పోయినాడు మునుగోడ. మేము అలానే అనుకుంటే కళ్యాణ్, ఆ రకంగా అనుకుంటే మన కవిత గారిని, గరోనియా ఎమ్మెల్సీ గారిని అరెస్ట్ చేయాలనుకుంటే బీజేపీ చేసే పనులు కాదండి, కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసే పనులు. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసింది, డ్రోన్ కేసులో కూడా జైల్లో పెట్టింది, వ్యక్తిగతంగా కక్ష తీసుకున్నది ఆ కుటుంబం మీద, రేవంత్ రెడ్డి కుటుంబం మీద. ఈ రెండు కుటుంబాల మధ్యన పగ తెలంగాణ ప్రజల పాలిట శాపమై కూర్చున్నది కళ్యాణ్. అర్థమవుతుందా కళ్యాణ్? కరెక్ట్. ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు, ఇప్పుడు కవిత కూడా జైలుకి వెళ్ళి వచ్చి ముఖ్యమంత్రి అవుతుందని అనిపిస్తుందా మరి? ప్లీజ్ ప్లీజ్, మేము అరెస్ట్ చేయాలనుకుంటే ఒకవేళ వీళ్ళు అన్నట్టు మేము ఎప్పుడంటే అప్పుడు అరెస్ట్ చేయాలా, మాకు ఉపయోగం ఉన్నప్పుడు అన్నట్టు ఎప్పుడో చేసేవాళ్ళం కదా అని అది తప్పుడు ప్రచారం అని చెప్తున్నా. 3,000 రాలేదండి, 3,000-4,000 వచ్చినాయి హుజూరాబాద్ లో. కాంగ్రెస్ అనేది మర్చిపోయారు పబ్లిక్, అప్పుడు కూడా ఇప్పుడున్న అబద్ధాల కోరు. ఇప్పుడు రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం వెళ్తున్నారు రేవంత్ రెడ్డి గారు, ఒక అసత్య ఆరోపణలు మొన్న కదా రాజ్యాంగాన్ని మారుస్తామని, లేకపోతే ముస్లింలను దేశంకి వెళ్ళగొడతామని ఒక ప్రచారం చేశారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని దానివల్ల బతికి బయటగట్టారు. ఒకవేళ మేము అధికారం చేయబోయేసుకున్నది ఈ యొక్క అసత్య ప్రచారం వల్ల ఈ కాంగ్రెస్ వచ్చింది. ఒకవేళ ఇప్పుడు కేసీఆర్ అప్పటికే ఓడిపోయాడు అండి, ఓడిపోయినాక మార్చిలో అరెస్ట్ చేసినాం కవిత గారిని, అరెస్ట్ చేసారు వీళ్ళు దర్యాప్తు సంస్థలు ఏదైతే సిబిఐ ఈడీ ఉన్నాయో. ఒకవేళ అరెస్ట్ చేయాలంటే ముందే ఉండి దయచేసి ఒక తెలంగాణ ప్రజలు క్షుణ్ణంగా రాజకీయాల కొద్దిగా నవగానున్న వాళ్ళు, చదువుకున్న యువలు, లేకపోతే సగం చదువుకొని ఓలా టాక్సీ నడుపుతున్న యువకులు కూడా దయచేసి, లేకపోతే జాతీయ ఉపాధి పథకం చేస్తున్న మామూలు పల్లెటూళ్ళున్న అక్షరాస్తలు వాళ్ళు దయచేసి మీరు గమనించండి. ఇది ఒక మోసపూరిత కుట్ర ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్, ఇది ప్రజల సమస్యల మీద దృష్టి మరల్చడానికి వీళ్ళు కాంగ్రెస్ 6 గ్యారంటీల వాగ్దానాలు పక్కదోబడ్డండి. బీఆర్ఎస్ ఏమో ఈ ఏదైతే కాళేశ్వరం అవినీతి కావచ్చు, మిగతా అవినీతి కావచ్చు, ఇవన్నీ పక్కతో పడించడానికి ఇద్దరు రెండు పార్టీలు ఆడే కుట్రలో భాగంగా ఈ అనవసరంగా చర్చలు తీసుకొస్తుంది. ఇప్పుడు సింపుల్ గా చెప్తున్నాను, మనీష్ సుసాడే 18 నెలలు, ఈ కవిత గారికి 5 నెలలు, ఇదేంటండి ఏమైనా ఉందా? కొద్దిగా లీగల్ నాలెడ్జ్ ఉంది ఎవరికైనా? ఒక చిన్న ఒక ఎఫెన్స్ చేసినప్పుడు ఒక్కొక్కరు ఒక కాలు పడతాడు, ఒక చేతి పడతాడు, గొంతు కోస్తాడు, గొంతు కోస్తాడు ఒక రకం శిక్ష ఉంటుంది, ఒక రకమైన టైంలో బెయిల్ వస్తుంది. కనీసం ప్రజల్ని ఎందుకు మోసపుస్తున్నారు? ఇక ఫేమస్ లాయర్ ఎందుకు పెట్టినట్టే మరి అలా అనడానికి ఖాళీ మామూలు ఫోన్ సరిపోతే ఐఫోన్ ఎందుకు ఉంటాడండి? డబ్బు ఉంటే పెట్టుకుంటాడు వాడు రైట్. అనవసరంగా ఇప్పుడు 5 చంద్రబాబు నాయుడు, మరి ఇప్పుడు నేను ఎగ్జిక్యూటివ్ మరి చంద్రబాబు నాయుడు ఎందుకు అరెస్ట్ చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు? అది మంత్రివర్గ తీర్మానం చేసిన తర్వాత కదా ఆయన చేసిన దాంట్లో అనవసరం కేసు పెట్టింది. ఇవన్నీ రాజకీయ ప్రేరేపితం. ఇది మాత్రం నేను ఒకటి చెప్తున్నాను, తెలంగాణ ప్రజలని మోసపుచ్చడానికి రెండు పార్టీలు ఆడుతున్నాడు జగన్ నాటకం. ప్రజలు మేలుకొనాలి, దయచేసి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, వాళ్ళిద్దరు కలిసి ఒకళ్ళ పార్టీ.